हाय फ्रेंड्स, वेलकम टू अन्विता रेसिपीस। ई रोजु नेनु ओक हेल्दीगा अंड स्पॉंजीगा उंडे ओक दोसतो मी मुंदुकु वच्चानंडी। अदेंटी अंटे अटुकुलतो नेनु इक्कड दोसनी प्रिपेर चेसानु। इदी इंस्टेंट दोसा अंडी, दीनिकी एलांटी बियम कानी పప్పులు కానీ నేను యూస్ చేయలేదు। అలా అని ఇన్స్టెంట్ దోస అండి, ఇందులోకి సోడా కానీ ఈనో కానీ ఏమీ వేయలేదు। సో చాలా హెల్దీ డిష్ కూడా ఇది, అంత బాగా ప్రిపేర్ అయ్యింది। ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, అప్పటికప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది మీకు చూపిస్తాను। సో ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు అటుకుల్ని వేసుకున్నాను। అటుకుల్లో మూడు రకాలు ఉంటాయండి, ఒకటి చిన్న అటుకులు, నేను వేసుకునింది అయితే చిన్నదండి, ఇది వచ్చేసి నానడానికి చాలా టైం పడుతుంది। తర్వాత ఇంకొకటి మనము అటుకులతోన పులిహోర చేసుకుంటాము, సో ఆ అటుకులు వేరే। నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసుకునే అటుకులు। ఇక్కడ మూడు రకాల్లో మీరు ఏ అటుకులనైనా తీసుకోవచ్చండి। ఇవి బాగా వాష్ చేసి ఒక 10-15 నిమిషాల దాకా నేను ఇక్కడ వీటిని నానబెట్టేసుకున్నాను। చూడండి, నానిన తర్వాత దీని క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉన్నింది। ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటూ ఉన్నాను। చూస్తున్నారు కదా ఎంత అయిందో, నేను వేసుకున్నది ఒక చిన్న కప్పుతో మాత్రమే। సో అవి బాగా సోక్ అయ్యాక, అంటే నానాక చూడండి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది। ఇందులోకి నేను తీసుకున్న ఒక కప్పు అటుకులతోనే అదే కప్పుతో నేను ఇక్కడ సుజీ రవాని తీసుకున్నాను, బాంబే రవా అయినా తీసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి చిరోటి రవా కూడా వేసుకోవచ్చు। ఇందులోకి కొంచెం అల్లం ముక్క, కారానికి తగినంత ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒక కప్పు పెరుగుని కూడా వేసుకున్నాను। అందులోకి అదే కప్పుతో కొన్ని వాటర్ వేసుకున్నానండి। వేసుకున్న తర్వాత దీన్ని మనము బాగా నైస్గా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇవి చూపిస్తూ ఉన్నాను కదండి, ఇవి మొత్తం ఆ పిండిలో వేయడానికి। ఈ దోశకు వచ్చేసి మనం సపరేట్గా పచ్చడి చేసుకునే అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇన్ని వెజిటేబుల్స్ నేను అందులోకి వేసి ఉంటాను। ఇక్కడ చూస్తున్నారు కదా పిండి వచ్చేసి ఎంత సాఫ్ట్గా నేను గ్రైండ్ చేశాను, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి అటుకులతో కదా, అంత సాఫ్ట్గా మనము గ్రైండ్ చేసేసుకోవాలి। మనం వేసిన అల్లం ముక్క, పచ్చిమిర్చి, రవ, అటుకులు, పెరుగు ఈ మొత్తం బాగా కలిసేటట్టు మనం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరీ పల్చగా చేసుకోకండి, పిండి కొంచెం టైట్గా ఉండాలి। ఇప్పుడు ఇందులోకి ఇంతకు ముందే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అంటే వెజిటేబుల్స్ మొత్తం వేస్తున్నాను। ఒక క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకున్నాను, అది తర్వాత క్యాప్సి కమ్ని చిన్నగా కట్ చేసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను, కొంచెం కరివేపాకు, ఒక్క టొమాటో నేను ఇక్కడ యాడ్ చేశానండి। మీరు కావాలంటే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ని కూడా ఇందులో వేసుకోవచ్చు, ఇక్కడ బఠానీ కూడా వేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇప్పుడు ఈ దోశకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేస్తూ ఉన్నాను। చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, దీనికి నేను ఎలాంటి సోడా కానీ తర్వాత ఈనో పౌడర్ కానీ వాడట్లేదు, ఇన్స్టెంట్ అయినా బట్ పిల్లలకి పెట్టేది కదా కొంచెం హెల్దీగానే చేశాను। ఒక్క స్పూన్ ఇక్కడ నేను చాట్ మసాలా వేశాను, వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను। ఆల్రెడీ నేను గ్యాస్ మీద ప్యాన్ని పెట్టాను, వేడయింది। ఇప్పుడు నేను ఈ దోశని సేమ్ ఊతప్పం లాగే వేసుకోవాలి, ఎందుకంటే ఈ దోశ వచ్చేసి మనము అటుకులతో ప్రిపేర్ చేస్తూ ఉన్నాము, సో ఇది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది। సో మనం ఇక్కడ దీన్ని కొంచెం రౌండ్గా చేసుకుంటే ఈ దోశ తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది, అందుకనే నేను అన్ని వెజిటేబుల్స్ వేశాను కాబట్టి మీరు ఇక్కడ వచ్చేసి కొంచెం ఊతప్పలాగే వేసుకోవాలి। దీని మీద నేను ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని వేశానండి, వేసిన తర్వాత ఈ దోశ లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ మనము బాగా వేగనించుకోవాలి। వేగిన తర్వాత దోశ చూడండి ఎలా కనిపిస్తూ ఉందో, ఇప్పుడు ఈ దోశని రౌండ్గా
ఒక పక్క నుంచి మనము అలా తీస్తూ పోవాలి. ఒకేసారి తీస్తే దోశ రాదండి, ఎందుకంటే మనము ఈ దోశని ఇన్స్టెంట్గా చేస్తున్నాము, అది కూడా అటుకులతో చేసాం కాబట్టి కొంచెం ఒక దోశకి ఇబ్బందిగా ఉంటుంది, రెండో దోశకి చాలా ఈజీ అయిపోతుంది. చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్గా ఎంత బాగా ఈ దోశ ప్రిపేర్ అయిందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. ఈ దోశకు వచ్చేసి ఎలాంటి పచ్చళ్ళు అవసరం లేదు, ఎందుకంటే ఇందులో నేను వచ్చేసి ఆల్ వెజిటేబుల్స్ వేశాను. సో మనము అలాగే తీసుకున్నా నడుస్తుంది. సో ఇక్కడ పిల్లలకి కానీ ఇవ్వాలి అనుకుంటే నేను ఇక్కడ టమోటో కెచప్ పెట్టేసుకున్నాను, అందులోకి నేను ఇప్పుడు ఈ దోశ చూపిస్తూ ఉన్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, మనము అలా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉన్నింది. అసలు పచ్చళ్ళే అవసరం లేదు. ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఇందులో నేను ఇక్కడ డిప్ చేసుకొని తీసుకుంటూ ఉన్నాను. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మీకు మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.